ఆ నవధాన్యాలు అందుకో చెప్తా నవధాన్యాలు పట్టించి కడ ఎక్కించి పొయ్యి ఎలిగించు ఏమిటి నవధాన్యాలతో ఈ రోజు పని చూడు నీకు నవధాన్యాలు వరుసగా చెప్తాను ఇవన్నీ ఒక్కొక్కటి వేసి వేయించుకుంటూ పోవాలి రాగులు శనగపప్పు జొన్నలు బియ్యం కందిపప్పు వరుగులు పెసర్లు మినుములు గోధుమ రవ్వ ఇవన్నీ కలిపి చేయాలన్నమాట అయితే ఒక చిన్న విషయం ఏంటంటే జొన్నలు గోధుమ రవ్వ బియ్యం ఈ మూడు మాత్రం రెట్టింపు పరిమాణంలో తీసుకున్నాం మిగతావన్నీ చూడు ఒక్కొక్క గిన్నె తీసుకుంటే ఇవి మాత్రం రెట్టింపు పరిమాణంలో తీసుకున్నాం ఎందుకలా అది గుర్తుపెట్టుకోవాలి ఇవి బైండింగ్ ఎలిమెంట్ అన్నమాట వీటి వల్ల అది కరెక్ట్ గా అట్టు తిరగాలంటే అది జరగాలన్నమాట ఓకే చూడు వేడెక్కింది పెసర్లు మినుములు ఇడ్లీ చేసేటప్పుడు పొట్టుతో ఉన్న మినుములు నానబెట్టి చేస్తే ఆ రుచి అద్భుతః ఆ రుచి వేరయ్యా అన్నారు రాగులు శనగపప్పు వరుగులు కందిపప్పు జొన్నలు బియ్యం రెట్టింపు గోధుమ రవ్వ ఇప్పుడు ఆ మొత్తం ఇందులో వేసేసి వెళ్ళి గిర్నీకి తీసుకెళ్లి పోయి కట్టి అయిపోయింది మంచి కిర్నీకి తీసుకెళ్ళి కాటుకలాగా పల్చగా మా ఊర్లో బరంపూర్లో పల్చగా అంటారు పలాచగా పొడి కొట్టుకుంటారు మిగతా సంగతులు తర్వాత చెప్తా ఓకే డన్ ఘోర అవమానం ఘోర అవమానం నా బతుకు ఇక్కడేనంటావా అంతే నా బతుకు నీతో నేను ఇద్దరు బతుకు ఇదే దీన్ని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంత సాడ్ గా కాదు ఇందులోనే ఆనందం ఉన్నది ఇదే ఆనంద గంటికలు మ్రోగినవి ఆనంద గంటికలు ఎంత చక్కగా మ్రోగుచున్నావో చూడుము చూసితివి పో ఈ పదార్థములు కలుపుము 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 కొబ్బరి తురుము కలుపుము ప్రథమముగా ఏయ్ అటు పెదప కొత్తిమీర వేయుము అంటే నా అదృష్టం నీకు అంత చులకనగా ఉంది లేదు ఏమందరు దీన్ని పచ్చి మిరపకాయలందరూ వేయుము అల్లము వేయుము అల్లము కరివేపాకు వేయుము పెరుగు ఓకే ఇంకా చాలే కానీ అంతకన్నా తెలుగు మనకి రాదు అయితే ఒక చిన్న పని చేయాలి మనం ఆ ఫ్రైయింగ్ ప్యాన్లో నూనె కొంచెం వేసి కొంచెం ఆవాలు వేసి ఇందులో కలిపి నీళ్లు వేసి రవ దోశలాగా మనం అట్లు వేయవలసి ఉంటుంది కొంచెం ఉప్పు ఇందులో చెప్తా నీళ్ళే బాగా జారుజారుగా చేయాలి జారుజారుగా జారుజారుగా రవ్వ దోశకి ఎట్లయితే నీళ్లు నీళ్లుగా ఉంటుందో అలా ఓకే అందులో ఆవాలి వేడైందా చూడు ఇంకొంచెం నీళ్ళే కొంచెం నీళ్ళే ఎప్పుడైనా వేడి వేడి నూనె పడిపోయింది అనుకో ఒంటి మీద ఏం చేయాలో తెలుసు చల్లటి నీళ్ళు పోసుకోవాలి చల్లటి నీళ్ళు చాలాసేపు పోయాలి అంటే అప్పటి వరకు అక్కడ వచ్చిన వేడి ఆ ఉష్ణం అంతా పోవాలంటే చాలాసేపు పాటు ఆ నీళ్ళు అన్ని వేస్తా ఉంటే ఆ ఉపరితలం పైనే నష్టం జరుగుతుంది తప్ప లోపల ఏమి జరగదు అనమాట ఇప్పుడు పొరపాటున మనం నీళ్లు పోయలేదు అనుకో ఆ వేడి ఏమవుతుంది లోపలికి వెళ్ళి చర్మానికి బాగా హాని కలిగిస్తుంది కాబట్టి ఆ నష్టం ఏదో ఉపరితలం వరకే ఉండాలంటే కంటిన్యూస్గా నిరంతరాయంగా నీళ్లు పోస్తూ ఉండాలి పెనం నేను ఆల్రెడీ పెట్టాను చూడు పొయ్యి మీద పొయ్యి వెలిగించాను వేడెక్కిందా చూడు వేడెక్కినది ఇందులో ఆల్రెడీ నూనె ఉంది కాబట్టి నూనె వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా అట్టు పోయి కొంచెం కలిపేసి కొంచెం అట్టు కాలిన తర్వాత కొంచెం నెయ్యి గానీ నూనె గానీ వేస్తే సరిపోతుంది మూత పెట్టే మూత పెడితే ఇంకా తిప్పాల్సిన అవసరం ఉండదు
అట్టు గుండ్రంగా వచ్చిందనుకో నీ అదృష్టం తిరిగినట్టే అంతేనా ట్రై చేద్దాం చూద్దాం నెక్స్ట్ అట్టే నేను గుండ్రంగా వేయగలుగుతావేమో చంద్రబింబం లాగా రౌండ్ రౌండ్ గా రౌండ్ రౌండ్ గా వస్తుందేమో చూద్దాం నెయ్యి వేయి చెప్తా ఈసారైనా గుండ్రంగా వస్తుందేమో చూద్దాం దోశ బాగా రావడానికి అతి ముఖ్యమైనది ఏంటంటే పెనం సరైన పెనం ఉంటేనే దోశ కరెక్ట్ గా వస్తుంది కొంచెం పై నుంచి చేస్తే నీ అదృష్టం భరించేది పై నుంచి రావాలి నీ అదృష్టం మూత పెట్టి ఇప్పుడు తీసి కొంచెం నెయ్యి వేయి అట్లలో తెలివితేటలు ఎక్కడ ఉంటాయంటే ఈ పై నుంచి చూసే నువ్వు చెప్పగలగాలి కింద మాడిందో లేదో అందులోనే నీ అదృష్టం దాగి ఉంటుంది ఇంకోటి ఇది కొంచెం జీర్ణం అవడం కష్టం ఎందుకంటే రకరకాల ధాన్యాలు కదా పొట్టకు అర్థం కాదనమాట ఏ ధాన్యాన్ని ఎలా డైజెస్ట్ చేయాలని కాబట్టి ఉదయం పూట తిన్నామనుకో రోజంతా మనం ఏదో ఒక శ్రమ చేస్తుంటాం కాబట్టి సులభంగా అరిగిపోతుంది సాయంత్రం పూట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పిండితో ఈ దోశ చేయకపోవడమే మంచిది కడాయిలో పెసర్లు మినుములు రాగులు శనగపప్పు ఒరుగులు కందిపప్పు జొన్నలు బియ్యం గోధుమ రవ్వ వేసి వేయించి పొడి చేసుకోవాలి ఆ తర్వాత ఒక బేసన్లో నవధాన్యాల పిండి వేసి అందులో కొబ్బరి తురుము కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం కరివేపాకు పెరుగు ఉప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ లో నూనె పోసి వేడెక్కాక అందులో ఆవాలు కూడా వేసి వేయించి దాన్ని కూడా పిండిలో వేసి కలుపుకోవాలి తర్వాత ఆ పిండిని వేడి పెనంపై అట్టులాగా వేసి మూత పెట్టి కాల్చి చివరిగా నెయ్యి వేసి ఒకవైపు కాల్చుకొని తీసేస్తే నవధాన్యాల అట్లు రెడీ